హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు అటుకుల చక్కెర పొంగల్ తయారు చేసే విధానం అండి. ఇది ఎప్పుడు మనం ఒకటే విధంగా చక్కెర పొంగల్ తయారు చేసుకోకుండా ఈ విధంగా దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి కానీ ఎప్పుడైనా మనం చిన్న చిన్న పార్టీలు ఉన్నప్పుడు ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇదే కొలతలతో చాలా టేస్ట్గా ఉండడం చాలా అండి. అటుకులతో చక్కెర పొంగల్ తయారు చేసే విధానం రండి. ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క వన్ రిక్వెస్ట్ అండి. ఇప్పుడు వరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి, ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఈ అటుకుల చక్కెర పొంగల్ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ప్యాన్లో 3/4 కప్పు బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఈ పౌడర్ బదులు మీకు దగ్గర పౌడర్ లేకపోతే కనుక బెల్లం కూడా ఇక్కడ 3/4 కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను. 3/4 కప్పు వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. బాగా మెల్ట్ అయిపోవాలి. బెల్లం మెల్ట్ అయిపోతే చాలండి. బెల్లం మెల్ట్ అయిపోయిన వెంటనే కూడా కొండి. ఇక్కడ నేను పౌడర్ యాడ్ చేశాను కాబట్టి వాడపోయట్లేదు. ఒక బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను. నేను సేమ్ ప్యాన్లోనే మళ్ళీ స్టవ్ వెలిగిస్తున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇక్కడ నేను ఘీ యాడ్ చేస్తున్నాను. ఘీ అంతా కూడా మెల్ట్ అయిపోయిన వెంటనే కూడా 1/4 కప్పు ఇక్కడ నేను పెసరపప్పు తీసుకున్నానండి. ఈ పెసరపప్పు అంతా కూడా ఈ నెయ్యి మెల్ట్ అయిపోయిన వెంటనే కూడా దీంట్లో వేసేసి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని పెసరపప్పు కలుపుతూ కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. పెసరపప్పు కలర్ చేంజ్ అయిపోయిందండి, చూస్తున్నారు కదా. ఈ విధంగా బాగా వేగిపోయిన వెంటనే కూడా వీటిని ఇంకా స్టవ్ బంద్ చేసేసుకొని ఒక 2 సార్లు బాగా కడగాలండి. పెసరపప్పు అంతా కూడా 2 సార్లు బాగా క్లీన్ చేసుకున్న వెంటనే ఇక్కడ 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ పెసరపప్పు అంతా కూడా బాగా ఉడికించుకోవాలండి. అందుకని 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది 1 పించ్ అండి. స్వీట్లో సాల్ట్ వేయటం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. ఈ తొందరగా చక్కెర పొంగల్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ పెసరపప్పు ఇలా ఉడికించుకోవడానికి, అలాగే మనం కుక్కర్లో ఉడికించుకున్నారనుకోండి 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించేసుకుంటే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఉడికితే చాలు. ఈ విధంగా ఉడికిపోయిన వెంటనే కూడా 1 కప్ అనేది మనం అటుకులు తీసుకోవాలి. ఈ అటుకులు పల్చని అయినా పర్వాలేదు, లావుగా ఉన్నాయైనా పర్వాలేదు. ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా క్లీన్ చేసుకోవాలి. వాటర్ పోసేసి వాటర్ ఏమి లేకుండా ఈ విధంగా ఈ మొత్తం పెసరపప్పులో యాడ్ చేసేసుకోవాలి. లావి తీసుకున్నారనుకోండి ఒక 1 మినిట్ 2 మినిట్స్ నానబెట్టుకోవాలండి. అదే కనుక నేను ఇక్కడ పల్సీ తీసుకున్నా కాబట్టి ఒక 2 సార్లు క్లీన్ చేసేసుకొని నేను ఇక్కడ డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను. మనం ఇవన్నీ కూడా ఒక 2 మినిట్స్ వరకు కూడా ఇలాగే వేయించుకోవాలి. మెల్ట్ అయిపోయిన బెల్లం పాకమంతా కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కూడా కలుపుకుంటూ ఉండాలి. 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఇది నేను షుగర్లో ఇలాచి వేసేసి మిక్సీ చేసి ఆ పౌడర్ యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ కొద్దిగా నెయ్యి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఇప్పుడు మనం వేసిన బెల్లం పాకమంతా కూడా ఈ అటుకులకి పెసరపప్పుకి కూడా బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా వాటర్ కానీ ఏం కూడా యాడ్ చేసుకున్న అవసరం లేదు. చిక్కపడిపోయిందండి. ఈ విధంగా చిక్కపడిపోయిన వెంటనే కూడా ఇక నేను పచ్చకర్పూరం యాడ్ చేస్తున్నాను. అంటే ఇంత పచ్చకర్పూరం అండి. ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది చక్కెర పొంగలి. ఇప్పుడు ఈ ప్యానర్ని మనం సైడ్ పెట్టేసుకుందాం. బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించుకుందాం. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నెయ్యి అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయింది. 1 టేబుల్ స్పూన్ ఇక్కడ నేను కిస్మిస్ యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఇక్కడ జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. మంచి కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలండి. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కూడా. ఈ అటుకుల చక్కెర పొంగలి చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి. పప్పు ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు కూడా వేగిన వెంటనే ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకున్నామండి. ఇలా ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసి మనం దించిన ప్యాన్ అనేది నేను ఈ ప్యాన్ పెట్టేసిన వెంటనే కూడా ఇంకొద్దిగా డ్రై అవ్వాలండి. ఇదంతా కూడా డ్రై అయిపోయింది. ఇది చల్లారిపోయిన తర్వాత కొద్దిగా టైట్ అయిపోతుందండి. ఈ విధంగా ఉంచిన వెంటనే ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేటప్పుడు యాడ్ చేసేసుకుందాం. అన్నారు కదా ఎంత టేస్ట్గా ఉంటుందంటే. తప్పకుండా ఇప్పటి వరకు కూడా చక్కెర పొంగలి ఈ విధంగా ట్రై చేయని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చల్లారిపోయిన వెంటనే ఈ విధంగా టైట్ అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదే లెక్కలతో ఇదే విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇది ఇంత కూడా ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించుకున్న వాటిని అన్నిటిని కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్లో ఒక కొద్దిగా నెయ్యి ఉందండి. ఆ నెయ్యి అనేది ఈ పైన ఇలా వేసేస్తున్నాను.
చాలా ఈజీగా తీసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. తప్పకుండా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.